తల్లులు ఘనస్వాగతంతో ప్రేమతోటి మీకు ఆదరణ ఇచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక హృదయపూర్వక కృతజ్ఞతలు, నమస్కారాలు. దారి పొడుగున పెద్దలందరూ చాలా ప్రేమతోటి ఆశీస్సులు ఇస్తూ ఘనస్వాగతం పలికారు. ఇంకా కొదమ సింహాల లాంటి యువతకి ప్రత్యేకించి చెప్పకర్ల, మబ్బుల్లో పిడుగులు పరిగెత్తితే ఎలా ఉంటుందో ఈరోజు తెనాలి యువత తాలూకు పరుగులకి నాకు మబ్బుల్లో పిడుగులు పరిగెత్తితే ఎలా ఉందో నాకు అలా అనిపించింది. చాలా కీలకమైన దశకొచ్చాం. సరిగ్గా ఇదే సమయానికి రోజున మనకి ఎన్నికలు కూడా అయిపోయి ఉంటాయి. వైసీపీ నాయకుడి ఓటమి కూడా బాక్సులో చేరిపోయి ఉంటుంది ఈ సమయానికి. 5 సంవత్సరాల దుష్ట పాలనకి చరమాంకం పలుకుతున్నాం. మనం ఏం చేస్తాం? కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన ఈ 3 పార్టీల కలయికతోటి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదం వైపు వెళ్తుంది. దానికి మేము ఎలా సిద్ధం అనేది ఆఖరిలో చెప్తాం. దానికంటే ముందు 2014లో పార్టీ ప్రారంభించినప్పటి నుంచి ఈరోజు దాకా ఒక దశాబ్దం ఎంతోమంది వచ్చారు, పార్టీలు పెట్టడానికి ప్రయత్నం చేశారు, ఈ మధ్యన కూడా పెట్టారు. కానీ దశాబ్ద కాలంగా ఒక ఎమ్మెల్యే లేకుండా కేవలం మా ఆడపడుచులు ఇచ్చిన గుండెల్లో పెట్టుకున్న స్థానానికి మా జన సైనికులు అండగా ఉండి వారి స్ఫూర్తితోటే దశాబ్దం కాలం పార్టీని నడపగలిగే శక్తిని సంపాదించారు. ఇందాక దారిలో వస్తూ ఉంటే ఒక యువకుల సమూహం నాకు ఒక ప్లే కార్డు ఇచ్చారు. ఆ ప్లే కార్డు దీని అర్థం మోకాళ్ళ మీద కూర్చో అంటే లొంగిపోవడం కంటే కూడా చచ్చిపోవడం మంచిదని. అంటే మహామహుల్ని నాకున్న కోపం చిరాకు ఏంటంటే, అరే ఈ భారతదేశం అందరి ఈ రోజున మహా బాబాసాహెబ్ అంబేద్కర్ పుట్టినరోజు,